లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగిపల్లి కాలనీలో ఇంటి ఇంటికి కూరగాయలు బియ్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ఎస్వీ రాష్ట్ర నాయకులు మెదాజ్ ఖాన్ ముత్తంగి పిఎస్ కాలనీ డిఎన్ కాలనీలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ మొదలు నుండి ముత్తంగి వద్ద వలస కూలీలు గ్రామాలకు వెళ్లే వారికి భోజనం పెట్టించామని, లాక్డౌన్ ముగిసే వరకు పటాన్చెరులో ఇబ్బంది పడే వారికి తమ వంతు సహాయం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా లాక్డౌన్ మరో 2 వారాలు పెంచాలని, లాక్డౌన్ ఎత్తేసే వరకు మద్యం షాపులు తెరవద్దని ప్రభుత్వాన్ని కోరారు. जा देखा आबिद भाई మరి కరోనా మహమ్మారి వలన ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతా ఉంటే, మరి దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని రోజువారీ కూలీలు చేసుకుంటూ బతికే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నందువల్ల మరి ఈరోజు ఇక్కడ పిఎస్ కాలనీ డిఎన్ కాలనీలో కూరగాయలు బియ్యము అందజేయడం జరిగింది. మరి మేము గతంలో లాక్డౌన్ విధించినప్పటి నుండి కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గతంలో దాదాపు 25 రోజులు ఈ రోడ్డు మీద ఏదైతే యూపీ బీహార్ జార్ఖండ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్లారో వారికి నిత్య అన్నదానం చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఎక్కడైతే మైగ్రెంట్ వర్కర్స్ వలస కూలీలు ఎక్కడున్నారో అక్కడ సమాచారం అందిన దాన్ని బట్టి వలస కూలీలను ఆదుకుంటూ వారికి నిత్యావసర వస్తువులు కూరగాయలు అందించడం జరిగింది. మరి దీంతో పాటు ఆల్టర్నేట్ డే కూరగాయలని బియ్యమని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ప్రజలు ఎక్కడెక్కడైతే మమ్మల్ని సంప్రదించుతుందో అక్కడ ప్రజలకు మాత్రం అయినంత వరకు చేదోడు వాదోడు ఉండి ఉడతాభక్తి సాయం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు లాక్డౌన్ విధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అయితే పరిస్థితి అదుపులో వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పాజిటివ్ కేసులు తగ్గుతూ ఉన్నాయి, మరియు డిశ్చార్జ్ల సంఖ్య కూడా పెరగడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇంకొక 2 వారాల పాటు లాక్డౌన్ ఇదే విధంగా కొనసాగించాల్సిందిగా మా యొక్క సూచన. ఎందుకంటే మరి హైదరాబాద్లో మనం చూస్తా ఉన్నాం, హైదరాబాద్లోనే తరచుగా కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణికులు కానీ మనుషులు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళినప్పుడు ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 2 వారాల పాటు తెలంగాణలో పూర్తి స్థాయిలో అదుపులో వచ్చే వరకు కూడా ఈ లాక్డౌన్ని కొనసాగించి, మరి లాక్డౌన్ వల్ల ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నో వాళ్ళను ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా వైన్ షాపులు ఓపెన్ చేసే నిర్ణయం ఏదైతే ఉందో అది కూడా ఉపసంహరించుకోవాలి. మరి ఇప్పుడే వైన్ షాపులు లేకపోతే చనిపోయే ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు ముందు నిత్యావసర వస్తువులు అవసరం, కానీ వైన్ షాపులు అవసరం లేదు. కాబట్టి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేయాలి. లాక్డౌన్ని కొంతమేర కొనసాగిస్తే మంచిదే అని మేము భావిస్తా ఉన్నాం.